ప్రేమ విఫలమవుతుంది, ప్రేమించిన వారు దూరమవుతారు, బంధాలు తెగిపోతాయి. వదిలివేయాలనుకున్నప్పుడు పెద్ద పెద్ద కారణాలేం ఉండవు. కొన్నిసార్లు అసలు నిజమైన కారణాలే తెలియవు. చిన్న చిన్న సమస్యలే పెద్దవై తమ ఈగోలతో దూరమవుతారు. కావాలనే విడిపోయిన వారికి ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఆ బంధంలో మరొక వ్యక్తికి నరకం కనిపిస్తుంది. ఇక తాను లేదన్న భావనను కూడా భరించలేరు. అసలు ఎందుకిలా జరుగుతుందో అసలే అర్థం కాదు. ఎంతగా నచ్చ చెప్పినా, మరెంతగా బంధాన్ని నిలుపుకోవడానికి ప్రాకులాడినా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. పైగా మన ప్రవర్తన వారికి విసుగు తెప్పిస్తుంది. మనల్ని ఓ చేతకాని వాడిలా, దుర్మార్గుడిలా చూస్తారు. దుఃఖం వస్తుంది, భరించరానంత దుఃఖం కలుగుతుంది. ఉబికి వస్తున్న కన్నీళ్లను అణిచిపెట్టి జీవించాల్సిన పరిస్థితి కలుగుతుంది. రోజులు గడుస్తుంటాయి, ఆ జ్ఞాపకాలు పదే పదే గుర్తుకు వస్తుంటాయి. గుర్తుకు వచ్చినప్పుడల్లా మళ్ళీ పరిస్థితి మొదటకే వస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఒకవైపు కోపం వస్తుంది, మరొకవైపు ఎదుటి వారిపై జాలి కలుగుతుంది, ఇంకోవైపు దుఃఖం వస్తుంది. ఎప్పటికైనా వదిలి వెళ్ళిపోయిన వారు తిరిగి వస్తారని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఈ లోకంలో ఎన్నో మరెన్నో గాథలు, కానీ ఒక విషయం మాత్రం నిజం, నిన్ను వదిలి వెళ్ళిపోయిన వారు ఎప్పటికీ తిరిగి రారు. బాధ కలుగుతుంది, భరించరానంతగా దుఃఖం వస్తుంది. ఇంతకాలం ఏడ్చారుగా, వారిని ఎందుకు మర్చిపోలేకపోతున్నారు? ఇంతకాలం వాళ్ళను మీ జ్ఞాపకాల్లో మోస్తూ వస్తున్నారుగా, దీని వలన మీ జీవితం ఏమైనా మారిపోయిందా? దీని వలన మీకేమన్నా మేలు జరిగిందా? లేదుగా, మరెందుకు ఇంకా అలాగే ఆలోచిస్తూ ఏడుస్తూ జీవితాన్ని నరకం చేసుకుంటారు? ఈ లోకంలో ఉన్నది మీరొక్కరే కాదు, ఇలా జరిగింది ఈ లోకంలో మీకొక్కరికే కాదు. ఇదే నిజం, దాన్ని మీరు అంగీకరించి తీరాలి. ప్రేమ విఫలం కావడం, బంధాలు విడిపోవడం ఈ లోకానికి సర్వసాధారణమే. కానీ నువ్వు మాత్రం నీ ఆలోచనలతో నీ జీవితాన్ని నరకంగా మార్చుకుంటున్నావు. అందుకే నీ ఆలోచనల్లో నుంచి బయటికి రా. ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ జీవించకు. చచ్చిన చేప మాత్రమే ప్రవాహంలో కొట్టుకుపోతుంది, ప్రాణం ఉన్న చేప మాత్రం ఆ ప్రవాహానికి ఎదురీదుతుంది. అందుకే నీకు పనికిరాని పనికి మారిన ఆలోచనల్ని వదిలిపెట్టి, అర్హత లేని వాళ్ళని వాళ్ళ తాలూకా ఆలోచనల్ని విడిచిపెట్టి జీవితాన్ని జీవించడం నేర్చుకో. ఈ లోకంలో సంతోషంతో ఆనందంతో జీవించే హక్కు నీకు కూడా ఉంది. బాధపడుతూ ఆ బాధను మరింత పెంచుకుంటూ గతంలోనే జీవిస్తూ ఉంటే నష్టపోయేది నువ్వే, నష్టం కలిగేది నీకు మాత్రమేనని గుర్తుంచుకో. లోకం మారింది, దానికి తగ్గట్టు నువ్వు మారాలి. నీ ఆలోచన విధానం మారాలి, అప్పుడే ఇక్కడ మనుగడ సాగించగలవు. నిరంతరం బాధపడటం, ఎప్పుడూ ఏడవటం మూర్ఖులు చేసే పని. దానివలన ఏం ప్రయోజనం ఉండదు. ఇంతకాలం జరిగిందేదో జరిగిపోయింది, ఇక మీరు మారాలి, మీ జీవితాన్ని మార్చుకోవాలి, కొత్త జీవితం ప్రారంభించాలి. అందుకే పనికి మారిన ఆలోచనల్ని విడిచిపెట్టి పని చేయడం ప్రారంభించండి. నిరంతరం మీకిష్టమైన పనినే చేస్తూ ఉండండి, దాన్నే ప్రేమించండి, దానితో ప్రేమలో పడండి. అప్పుడు అంతా మారిపోతుంది, నీ జీవితం మళ్ళీ కొత్తగా మొదలవుతుంది.